రైట్ నీలిమా, ఈ గిరిజన విశ్వవిద్యాలయం ఏదైతే శంకుస్థాపనకు సంబంధించి కూడా ఆ ప్రాంతంలో ఏర్పాట్లు చేయడానికి కలెక్టర్ల దగ్గర డబ్బులు లేవు. మరి 50 లక్షల రూపాయలు దాదాపుగా డబ్బులు లేకుండా ఉండి విద్యాశాఖను అప్పుగా అడగడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు పనులు చేయండి తర్వాత బిల్లులు పెట్టుకోండి అంటున్నారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. రైట్ పవన్, ఇది కొత్తేం కాదు. గతంలో కూడా చాలాసార్లు, ఒకసారి కాదు చాలాసార్లు జరిగాయి ఇలాంటివి సిచ్యువేషన్స్. అండ్ అంతకుముందు కూడా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమానికి సంబంధించి, ఆ కార్యక్రమం నిర్వహించడానికి అక్కడ ఉన్న ఏర్పాట్లకు సంబంధించి దాదాపు 25 లక్షలు కూడా ఖర్చు కావాలి. సో ఆ 25 లక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు నుంచి అప్పు తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 8వ తరగతి ఇంటర్ బోర్డు రిలేషన్ ఎక్కడా లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకొని ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రతిసారి రిపీట్ అవుతోందనే విమర్శలు చూస్తే జిల్లా ప్రధాన పరిపాలకుడైన కలెక్టర్ వద్ద కనీసం 50 లక్షలైనా లేని దుస్థితి మన రాష్ట్రంలో ఏర్పడింది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లకు 3.5 కోట్లు అవసరమని, నిధులు మంజూరు చేయాలంటూ జిల్లా కలెక్టర్ మంగళవారం ఉన్నత విద్యాశాఖకు లేఖ రాశారు. అయితే ఆర్థిక శాఖ లేవని చేతులెత్తేసింది. దీంతో తొలుత ఖర్చు చేసి బిల్లులు సమర్పిస్తే ప్రభుత్వం రియంబర్స్ చేస్తుందని ఉన్నత విద్యాశాఖ కలెక్టర్కు స్పష్టం చేసింది. అత్యవసరమైన పనుల కోసం ఉన్నత విద్యామండలి నుంచి అప్పుగా తీసుకోవాలని ఆర్థిక శాఖ సూచించింది అంటూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు బుధవారం మండలి కార్యదర్శికి లేఖ రాశారు. సీఎం పర్యటనకు నిధులు అందుబాటులో లేనందున 50 లక్షలు అప్పుగా ఇవ్వాలని కోరారు. వెంటనే ఈ సమాచారాన్ని కలెక్టర్కు పంపించారు. కొద్ది గంటల్లోనే జిల్లా కలెక్టర్ బ్యాంకు ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలను మండలి కార్యదర్శికి పంపారు. ఆ వెంటనే మండలి నిధులు మంజూరు చేసింది. ప్రైవేటు ఫంక్షన్ నిర్వహించాలన్నా డబ్బులు ముందుగానే చూసుకుంటారు. కానీ సీఎం సభకు ఏర్పాట్లు చేసేందుకు ఏకంగా కలెక్టర్ వద్దే నిధులు లేవంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, రాష్ట్ర పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ప్రతి అంశము మనకి కళ్ళగట్టినట్లు చూపిస్తూనే ఉంది. ఇప్పుడు కలెక్టర్ల వద్దకు కూడా ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే వారి దగ్గర నిధులు లేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఉన్నాయి? నిలిమ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ ఘటనే మనకు అర్థం పడుతోంది. ముఖ్యంగా కలెక్టర్ల వద్ద కంటింజెన్సీ ఫండ్ ఉంటుంది. ఎప్పుడైనా వరదలు తుఫాన్లు లాంటివి వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఖర్చు చేయడానికి ఒక 2 కోట్ల రూపాయలైనా ఉంటుంది. అయితే అది కూడా లేని పరిస్థితి. ముఖ్యమంత్రి సభకు ఖర్చు చేయడానికి డబ్బులు లేకపోవడంతో నిధులు ఇవ్వాల్సిందిగా కలెక్టర్ లేఖ రాశారు ఆర్థిక శాఖ. ఆర్థిక శాఖ తన వద్ద కూడా డబ్బులు లేవు కాబట్టి విద్యాశాఖ నుంచి ఆ సొమ్ము తీసుకోవాలి, 50 లక్షలు అప్పుగా తీసుకోండి అని చెప్పి విద్యామండలి నుంచి అప్పుగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంటే ఉన్నత విద్యామండలి ఒక ఆదాయ వనరుగా కనిపిస్తోంది ప్రభుత్వానికి. ఎప్పుడు డబ్బులు అవసరమైనా ఉన్నత విద్యామండలి నుంచి డబ్బులు లాగేయడం పరిపాటిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఏవైతే సెట్స్ ఉన్నాయో వివిధ సెట్లను, పరీక్షలను ఉన్నత విద్యామండలి నిర్వహిస్తారు. దానికి ఫీజుగా డబ్బులు విద్యార్థుల నుంచి వసూలు చేస్తారు. ఆ మొత్తం నుంచి వచ్చిన సొమ్మును ప్రభుత్వం తన ఖర్చులకు వాడుకోవడం అనేది దారుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం దాన్ని ఉపయోగించాల్సి ఉంది, విద్యా ప్రమాణాలను పెంచడానికి దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే అలా కాకుండా మంత్రుల పేషీల్లో ఓఎస్డీలకు జీతాలు ఇవ్వడానికి, వారి కారు పెట్రోల్కు, అదేవిధంగా వాళ్ళు ఉండే ఇతర సౌకర్యాల కల్పనకు దీన్ని వినియోగిస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి సభలకు కూడా ఉన్నత విద్యామండలి నిధులను వినియోగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కలెక్టర్ నిధులు లేవని చేతులెత్తేయడంతో చివరకు ఉన్నత విద్యామండలి నుంచి అప్పుగా ఆ నిధులను పంపించడం జరిగింది. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా కుదేలైపోయిందో మరోసారి తేలిపోయింది. ముఖ్యమంత్రి పర్యటన ఖర్చు చేసేందుకు కూడా జిల్లా అధినేత ఆయన కలెక్టర్ వద్ద డబ్బులు లేని దుస్థితి ఏర్పడడంతో సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ ప్రతిపాదనలను పంపితే బడ్జెట్ లేదని ఆర్థిక శాఖ చెప్పడం మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఎంత దారుణంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఉందో అర్థమవుతోంది. ప్రతి ఏ అవసరం వచ్చినా విద్యాశాఖ నుంచి డబ్బులు లాగేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. దీని మీద విపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి నీలిమ. రైట్, థ్యాంక్ యూ సత్య.